అసెంబ్లీ గేమ్ చేంజ్ అయిందా? అనేక అవాంతరాలు అడ్డంకులు దాటుకుని అసమతలను చక్కబెట్టుకుని జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చక్రం తిప్పబోతున్నారా? సామాజిక వర్గ సమీకరణాలే గెలిపించబోతున్నాయా? 2009 రిజల్ట్ రిపీట్ అయితే నాడు తండ్రికి తగిలిన దెబ్బే నేడు తనయుడు రుచి చూడబోతున్నారా? తిరుపతి గడ్డ ఇక జనసేన అడ్డ అంటున్నారు జన సైనికులు. ఇక వారి కాన్ఫిడెన్స్ కు కారణాలేంటి తెలియాలంటే ఈ స్టోరీపై ఒక లుక్ వేయాల్సిందే. ప్రధాన పార్టీలన్నీ తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఆశపడే సెగ్మెంట్ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. ప్రధాన పార్టీలన్నిటికీ అక్కడ అంగ అర్ధబలం ఉన్న నాయకత్వం పుష్కలంగా ఉంది. అటువంటి కీలక సెగ్మెంట్లో గత ఎన్నికల్లో వైసీపీదే పైచే అయింది. ఇక ఈసారి ఎవరూ ఊహించని విధంగా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన కైవసం చేసుకోబోతోంది. తిరుపతిని ఎలాగైనా జయించాలని పక్కా వ్యూహంతో జనసేన అధినేత బరిలో దింపిన అభ్యర్థే ఇక్కడ జనసేనకు ప్రధానమైన బలమని చెప్పాలి. అంగ అర్ధబలాల్లో వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి ఏమాత్రం తీసిపోని ఆరణి శ్రీనివాసులను తిరుపతిలో తన అభ్యర్థిగా సెలెక్ట్ చేసుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. మొదట్లో ఎన్ని సందేహాలు భయాలు వ్యక్తమైనా అవన్నీ ఆరణి శ్రీనివాసుల రాజకీయ అనుభవం ముందు పటాపంచలయ్యాయి. టీడీపీ జనసేన బీజేపీ పార్టీల్లోని అందరూ నేతల్ని ఏకం చేయగలగడం ఆరణికి పెద్ద ప్లస్గా మారుతోంది. తిరుపతిలో బలిజ ఓటు బ్యాంకు అత్యంత కీలకం. అదే సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసును బరిలో దింపడం ద్వారా ఆ ఓటు బ్యాంకు మొత్తం గంపగొత్తగా జనసేన గ్లాస్ వైపు టర్న్ అయింది. మరోపక్క టీడీపీ చేతిలో ఉన్న యాదవ సామాజిక వర్గం ఓటు బ్యాంకు నుండి సుమారు 80% పైగా జనసేనకు ట్రాన్స్ఫర్ అవుతోంది. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల టీటీడీ ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది. వారిలో సుమారు 60% మంది కూటమికే జయకూడుతున్నారు. ఇక తిరుపతి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం వైసీపీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంగా చూసుకోవాలన్న కోరిక కమ్మ సామాజిక వర్గం ఓటర్లలో ఉంది. వారందరూ కూటమి అభ్యర్థికే ఓటేయబోతున్నారు. రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి ఇప్పటికే టీడీపీ తరపున ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన కారణంగా తిరుపతి నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం ఓట్లు రెండుగా చీలి కూటమికి మద్దతు పలికితే తిరుపతిలో వైసీపీ బలహీనం కాక తప్పదు. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సపోర్ట్ ఆరణి శ్రీనివాసులకి మరో ప్లస్. బ్రాహ్మణ క్షత్రియ ఓటర్లు ఇప్పటికే వైసీపీకి దూరమైన పరిస్థితి. ఇలా అన్ని విధాలా లెక్కలు వేసుకుంటే ఇక్కడ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు రేసులో ఉన్నట్లే. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, భూహక్కు చట్టం, సిపిఎస్ రద్దు, సంపూర్ణ మద్య నిషేధం, చెత్తపై పన్ను, ఇతర రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలతో పోలిస్తే ఏపీలో ధరలు మండుతుండడం వైసీపీ అభ్యర్థికి మైనస్లుగా మారుతున్నాయి. ఒక్క తిరుపతి మాస్టర్ ప్లాన్ తప్ప మిగతా నిర్ణయాలన్నీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా మారి ఆ పార్టీ అభ్యర్థిని కష్టాల్లోకి నెట్టేసిందని చెప్పొచ్చు. మరోపక్క తన రాజకీయ చతురత్వంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చాప కింద నీరులాగా తిరుపతి నియోజకవర్గం అంతా విస్తరించారు. యువత వైపు నుండి జేబీ శ్రీనివాస్ మద్దతు, బలిజ అభ్యుదయ సేవా సంఘం తరపున ఓకా విజయకుమార్, యాదవ కమ్యూనిటీ తరపున నరసింహ యాదవ్, దంపురి భాస్కర్ యాదవ్, అన్నా రామచంద్ర యాదవ్, టీజీ హేమంత్ యాదవ్, ఇలా అనేక మంది సామాజిక నేతల మద్దతు కూడగడ్డంలో ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు. గతంలో ఎన్టీఆర్, 2009 చిరంజీవి, ఇలా బయట వ్యక్తులను ఆదరించిన తిరుపతి ప్రజలు ఈసారి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో చిత్తూరు నుండి తిరుపతి నియోజకవర్గానికి వచ్చిన తనను కూడా ఆదరించి విజయాన్ని కట్టబెడతారనే దృఢ నమ్మకంతో ఆరణి శ్రీనివాసులు ఉన్నారు. రోజురోజుకు తన గ్రాఫ్ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్ గాలికి మించి సైకిల్పై జనసేన గ్లాసుని విజయం వైపు తీసుకెళ్తున్నారు ఆరణి శ్రీనివాసులు.